గొల్లల మామిడాడ లక్ష్మీనరసాపురం గ్రామంలో వేంచేసి ఉన్న మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానమును అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధమైందని, సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఈ శివాలయాన్ని సందర్శిస్తారని తెలిపారు. ఎన్నో ఆభరణాలు ఉన్నా అమ్మవారికి బంగారు చీర చేయించాలని భక్తులు గ్రామ పెద్దలు అనుకుని దానికి సుమారు 220 కాసుల బంగారం అవసరముగా భావించి ఇప్పటి వరకు భక్తుల సహకారంతో 165 కాసుల బంగారం విరాళంగా రావడం, అదేవిధంగా ఒక అజ్ఞాత భక్తుడు 2 బంగారు బిస్కెట్లు కూడా బహుమానంగా ఇవ్వడం జరిగిందని, ఇంకొను సుమారు 60 కాసుల బంగారం అవసరమని భక్తులు కూడా అమ్మవారికి బహుమానంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం మెంబర్ మోక సూర్బాబు, కేతా తులసి శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి, కేదార్ శ్రీలక్ష్మి తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపుడి మండలం గొల్లల మామిడాడ గ్రామం మరి ప్రసిద్ధమైన దేవాలయానికి నిలయం. ఇక్కడ ఈ గ్రామంలో శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం, అదే విధంగా శ్రీ కోదండరామస్వామి దేవాలయం, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన దేవాలయాలు, అదేవిధంగా మరి మావిడాడ శివారైనటువంటి లక్ష్మీనరసాపురంలో వేయించేసినటువంటి శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధమైంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ చుట్టుపక్కల అవి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి ఇక్కడ అభిషేకాలు అవి కూడా చేయించుకుంటూ చూస్తుంటాం. మరి ఈ అమ్మవారి మీద అభిమానం, అదేవిధంగా అమ్మవారి చల్లని చూపు ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ అమ్మవారికి ఎన్నో ఆభరణాలు ఉన్నా ఈ చీర బంగారుపు చీర అన్నది లేదు అని స్థానికంగా ఉన్నటువంటి మరి భక్తులందరూ కూడా ఆలోచించి సుమారు 220 కాసులు బంగారం ఆ చీరకు పడుతుంది. ఆల్రెడీ 165 కాసుల వరకు కూడా బంగారం భక్తులు మరి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక అజ్ఞాత భక్తుడైతే 2 బంగారు బిస్కెట్లు కూడా ఈ అమ్మవారికి ఇవ్వడం జరిగింది. ఇంకా దాతలు సుమారు 55 కాసుల వరకు కూడా 55 నుంచి 60 కాసుల వరకు కూడా ఇంకా బంగారం అవసరమవుతుంది. ఆ భక్తులు కూడా తొందరలోనే అవి కూడా సమకూర్చడానికి చాలామంది భక్తులు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన గోగులమ్మ అమ్మవారికి కూడా 1 ఎకరం భూమి కూడా ఈ గ్రామస్తుల సహకారంతో మరి అక్కడ అమ్మవారికి కొనడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఒకటే అర్థమవుతుంది, ఈ గ్రామంలో ఇటువంటి భక్తి కార్యక్రమాలకి ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారని, ఏది ఏమైనా మరి అమ్మవారికి ఇక్కడ ఉండి అదేవిధంగా ఏదైనా దేవాలయానికి అవనివ్వండి ఇవ్వడానికి ముందుకొచ్చే ఈ గొల్లల మామిడాడ గ్రామ ప్రజల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ భక్తిభావాలే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ ముందుండే గ్రామం ఈ గొల్లల మామిడాడ. గతంలో కూడా కరోనా యాక్టివ్గా ఉన్న టైంలో కూడా సుమారు 50 లక్షలు నిధులు గ్రామంలో నుండి వ్యాపారవేత్తలు అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఏకమై సుమారు 50 లక్షలు
పోగుచేసి ఈ కోవిడ్ బాధితులకి మరి వైద్యం అందించడానికి వారు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దేవాలయానికి అదే విధంగా గోగులమ్మ అమ్మవారికి ఒక ఎకరం నేల మరి ఈ రకంగా మరి ఈ అమ్మవారికి అదే విధంగా ఈ దేవాలయాలకి విరివిగా చందాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ గొల్లల మామిడాడ గ్రామ ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తూ అదే విధంగా ఇటువంటి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ చుట్టుపక్కల ఉన్నవారు కూడా మరి తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలను ఉండి లేదంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉండి వారు కూడా ముందుకు వచ్చి మరి